100% మీ పైన లీగల్ యాక్షన్ ఉంటుంది. ఎస్పీకి ఆల్రెడీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద సైబర్ క్రైమ్ కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. దీన్ని నిజానిజాలు తేల్చి ఎవరైతే ఈ కుట్రలో భాగం ఉన్నారో వారిని అందరి కూడా చట్టపరిధిలోకి తీసుకొస్తాం, పోలీస్ వ్యవస్థ తీసుకొస్తుంది. దీని మీద నేను అన్ని రకాల ప్రెస్ కౌన్సిల్కి పోతా, హైకోర్టు సుప్రీంకోర్టుకు కూడా పోయి పిల్లు వేస్తా, తర్వాత అన్ని సైబర్ క్రైమ్లో కానీ లా అండ్ ఆర్డర్లో కానీ కంప్లైంట్ చేస్తా. దీని మీద నిజానిజాలు తేల్చి లీగల్గా యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాను. మరి ఇప్పుడు నేను ఇందాక స్క్రోలింగ్లో చూసా, గోరంట్ల మాధవ్ గారు నేను సుప్రీంకోర్టులో పిల్లేస్తానన్నారు. అసలు సుప్రీంకోర్టుకి ఈ వీడియోకి సంబంధం ఏంటి? పిల్లేటువంటి పిల్లంటే నాకు తెలిసినంతవరకు, మరి మా పార్టీలో మిగిలిన ఎంపీలకి ఎంతవరకు తెలుసో నాకు తెలియదు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ని పిల్లంటారు. మరి ఈయనేదో పర్సనల్ ఇంట్రెస్ట్గా మరి ఆయన పబ్లిసిటీ కమాన్ అని అన్నట్టుగా అనుకోవాలి మనం, ఒకవేళ నిజమై ఉంటే. దాన్ని పిల్లుగా సుప్రీంకోర్టులో వేస్తాను అని అర్థం కావట్లేదు. అసలు అసలు ఆ కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందో అర్థం కాల, అసలు సుప్రీంకోర్టుకి ఎందుకని. బట్ నిజంగా ఇప్పుడు అర్జెంటుగా ఫోరెన్సిక్ రిపోర్ట్, దీంతో పాటు ఆ రాంబాబు గారిది, ఇంకెవరు అన్నారమ్మా ఇందాక, అవంతి గారిది, రాంబాబు గారు అంటే అంబటి రాంబాబు గారే, ఆ మాటలన్నీ వారి మాటలా కాదా, ఆ హాఫ్ అన్ అవరు వన్ అవరు అన్న మాటలు అరగంట గంట ఏదో సోషల్ మీడియాలో చంపేస్తున్నారు. బుద్ధి నుంచి అరగంట గంట నిలబడ్డ గంట అంటే నాకు అర్థం కావట్లా. ఇంకా ఎప్పుడో దివాకర్ రెడ్డి గారు మరి గతంలో ఛాలెంజ్ చేశారట, దమ్ముంటే యూనిఫామ్ తీసిరారా అని చెప్పి అన్నారట. ఏదో మాట వరుసగా దివాకర్ రెడ్డి గారు ఏదో అంటే మరి ఇలా తీసొచ్చేటివేనా అని చెప్పి కూడా మరి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.